ఈటెల రాజేందర్ అక్రమాలపై సమాధానం చెప్పకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఎదురు దాడి చేయడం సరికాదన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. కేసీఆర్ ఎప్పుడూ కూడా ఈటెలను పక్కన పెట్టలేదని సముచిత స్థానం కల్పించారని అన్నారు ఆయన. ఆయనకు ఆయనే ఏదో ఊహించుకుంటున్నారని విమర్శించారు. 14 సంవత్సరాల కాలం పాటు ఉద్యమంలో నీ తోడున్నావు. నువ్వు మమ్మల్ని గౌరవించడమే కాకుండా మా తమ్ముడు అని చెప్పిన గొప్పగా చెప్పినావు కదా, ఒక్కసారి అట్లాంటి ఇట్లా దయ్యమైంది మీకు? ఏం చేసినా మేము ఇప్పటికీ అసలు వాస్తవంగా పార్టీలు పెడతారనేటువంటి మేము ఎప్పుడు చెప్పలే. ఇవాళ మా నాయకులు అందరూ ఉన్నారు, ఏ ఒక్క నాయకుని దగ్గర కూడా పోయి ఒక పార్టీ పెడతాను ఇప్పుడు చెప్పలే, పార్టీ మారుతాను కూడా చెప్పలే. కానీ ఇవాళ మీరు మంత్రివర్గం నుంచి భద్రం చేసిండ్రు, అది మీ అధికారం. తర్వాత నేను ఎమ్మెల్యే, మీరు బీఫామ్ ఇచ్చిండ్రు, బీఫామ్ ఇచ్చిన వాళ్ళందరూ గెలవరు మీకు తెలుసు. బీఫామ్ అంతిమం కాదు, ఆ నియోజకవర్గ ప్రజల ప్రేమ కూడా పొందాలి. ఇప్పుడు నేను మీరు బీఫామ్ ఇచ్చిండ్రు, 6 సార్లు నేను హుజరాబాద్లో, 1-2 సార్లు కమలాపూర్లో, 4 సార్లు హుజరాబాద్లో గెలిచి వచ్చిన. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే పదవి కూడా మీరు అంటారు, రేపు కారు గుర్తుకునే గెలిచినవా నువ్వు రాజీనామా చేయాలంటావు? తప్పకుండా చేయాలి. చేసే ముందు 20 ఏళ్ళుగా నన్ను ఎత్తుకొని నన్ను మోసిన, ప్రేమించిన నా హుజరాబాద్ ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళ సార్ ఒకసారి మాట్లాడి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఏం చేయాలమ్మా ఏం చేయాలన్నా అని అడిగి, ఏం చేయాలా అమ్మా అని అడిగి, ఏం చేయాలి తమ్మి అని అడిగి, ఏం చేయాలని అడిగి తప్పకుండా నిర్ణయం తీసుకుంటే తీస్తా. మీ భూములకు సంబంధించినటువంటి విషయం, మీ సంస్థకు సంబంధించినటువంటి విషయం, మీ వ్యాపారానికి సంబంధించినటువంటి విషయం మీరు క్లారిటీ చేయాల్సింది పోయి తిరిగి ముఖ్యమంత్రి గారి మీద దాడి చేయడం, ప్రభుత్వం పని కట్టుకొని మా మీద కుట్ర చేసిందని చెప్పడం ఏదైతే ఉందో ఇది సరైనటువంటిది కాదు అని ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కొన్ని మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటే, గతంలో నేను మమ్మల్ని చాలా గొప్పగా ఒక సొంత తమ్ముళ్లాగా చూసిండ్రు కేసీఆర్ గారు, దగ్గర తీసిండ్రు. మరి ఆ రోజు తమ్ముని, ఈరోజు నేను దయ్యాన్ని అని అంటే వాస్తవంగా మీకు మీరు అనుకున్నారు తప్ప ఎక్కడ మిమ్మల్ని తక్కువ చూపించింది ఎక్కడ లేదు. ఎక్కడైనా ఉంటే మీరు స్పెసిఫిక్గా ఒక ఆరోపణ కూడా చేయడానికి కూడా మీకు అవకాశం లేదు. ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, దాదాపుగా మరి అందరూ కూడా ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. మీరు ఒకసారి ఆత్మ